हाय अंडी, वेलकम टू माय चैनल। ఈరోజు పొన్నగంటి కూర చేస్తున్నానండి। ముందుగా పొన్నగంటి కూరలో కాడలన్నీ తీసేసి ఆకులు ఒల్చుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి। తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టి బాణీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి। ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేస్తానండి। జీలకర్ర వేగాక పచ్చిసెనగ పప్పు చాయ పప్పు వేస్తున్నానండి। ఇవి కొంచెం వేగాక పసుపు వేసుకోవాలండి। కొంచెం వేపుతున్నానండి। ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసానండి। పసుపు ఎక్కువ వేగకూడదండి, కొంచెం వేగితే సరిపోతుంది। ఇప్పుడు వెల్లుల్లి రేకులు వేస్తున్నానండి। ఒక 10 వెల్లుల్లి రేకులు క్రష్ చేశానండి వాటిని। తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర వేస్తున్నానండి। ఆకులు మాత్రమే వేయాలండి। ఇప్పుడు పొన్నగంటి కూర మనం వేసుకున్న తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి। పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి। ఈ మధ్య కాలంలో మనము ల్యాప్‌టాప్స్ మొబైల్స్ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి మన కంటి ఆరోగ్యానికి పొన్నగంటి కూర చాలా మంచిదండి। దీనినే పోయిన కంటి కూర అని కూడా అంటారండి। ఎప్పుడు ఆకుకూర పప్పు చేస్తుంటే పిల్లలంతా ఇష్టంగా తినరండి। ఇలా ఫ్రై చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి। ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుతున్నానండి। ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం సేపు మనం దీన్ని ఉడికించుకోవాలి, డైరెక్ట్ తాలింపు వేస్తున్నాం కదండి। సో అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను। టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పడుతుంది, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు। ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి। చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుందండి। 5 నిమిషాల తర్వాత చూద్దామండి, ఆకుకూర మగ్గిందండి। ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి పొడి వేసుకోవాలండి। కొబ్బరి కారం వేస్తున్నాను, ఒక హాఫ్ కప్ కొబ్బరి కారం వేస్తున్నానండి। నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలండి, ఒకవేళ కొబ్బరి కారంలో సాల్ట్ ఉంటే కొంచెం జాగ్రత్తగా తక్కువ వేసుకోవాలండి। నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ వేస్తున్నానండి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసాను। ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు అంతా బాగా కొబ్బరి కారములు కలిసేలాగా ఆ కూరని కలపాలండి। ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలండి। ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి। ఇలా చేసి పెడితే పిల్లలు మళ్ళీ చేయమని అడుగుతారండి। ఎప్పుడు ఆకుకూర పప్పు అంటే వాళ్ళు తినరు కదండి, అలాంటప్పుడు ఇలా ఫ్రై చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి। టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది కదండి। ఇప్పుడు అంతా బాగా కలిపేసుకున్నాం కదండి, ఇంకా మూత పెట్టేసేయచ్చండి। ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది। మనం ఫస్ట్ వాటర్ వేసామండి, ఇంకా మళ్ళీ వాటర్ వేయకూడదు, ఇలాగే వాటర్ లేకుండా మగ్గించుకోవాలి। ఇప్పుడు మూత తీసి చూద్దామండి, రెడీ అయిపోయిందండి పొన్నగంటి కూర ఫ్రై। ఇప్పుడు నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమేనండి। దీన్ని చారుతో తినొచ్చండి, లేకపోతే ఒట్టిగైనా తినొచ్చండి అన్నంతో, చాలా బాగుంటుందండి। ఇందులో వేసిన కొబ్బరి కారం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుందండి, శనగపప్పు కూడా వేసాం కదండి, చాలా బాగుంటుంది। ఉల్లిపాయలు టొమాటోలు ఏమీ లేకుండా చాలా త్వరగా అయిపోయింది కదండి పొన్నగంటి కూర ఫ్రై, రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకున్నాము। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।